Good evening, Nenu Lakshmi Bandaru. Bulletin lo details chuddam. Telangana lo repati nunchi first dose vaccination ku break padanundi. Rashtraniki avasaramaina tagga motadulo vaccine lu rani karananga prabhutvam ee nirnayam teeskundi. Modati dose ku break ichi rendo dose complete cheyataniki nirnayam teeskunnattu health director Srinivas teliparu. Ee nepadhyamlo May 15 varaku first dose vaccination nilichiponundi. Repati nunchi rendo dose variki vaccination konasaganunnattu health director Srinivas spashtam chesaru. Second dose due ఉన్న వాళ్ళకి ప్రామిక్త నిచ్చుకొని వాళ్ళు వాళ్ళ స్లాట్ గానిండి వాళ్ళ వాక్సినేషన్ సెంటర్స్ గాని రిజర్వ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు వాక్సిన్ పొందితే బాగుంటుంది ఇలాంటి మార్పులు మీరు కోవిన్ సాఫ్ట్‌వేర్ లో చేయమని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు కూడా ఈ మార్పులను మేము త్వరలో తీసుకొస్తున్నాం అని చెప్పారు బట్ అప్పటివరకు ఎవరైతే డ్యూ ఉన్నారో మనము వాళ్ళకి ప్రామిక్త ఇచ్చేసి వాళ్ళు ఆల్్రెడీ సెకండ్ డోస్ కి డ్యూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాక్సిన్ అందించడం ద్వారా వాళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి నుంచి జరిగే ఈ కోవిడ్-19 వాక్సినేషన్ ప్రోగ్రామ్ లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ కోవిడ్ వాక్సిన్ సెంటర్స్ లో రెండో డోస్ వాళ్ళకి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రెండో డోస్ డ్యూ ఉన్నారో ప్రజలవరు కూడా ఆదుర్దపడాల సంస్థలే తప్పకుండా మీ అందరిని కూడా ప్రతి సెంటర్ వైజ్ కూడా మేము జిల్లా వారీగా ఆ జిల్లాల్లో ఉన్న అన్ని గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ తర్వాత ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా లైన్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం తద్వారా మీకు మెసేజ్ల రూపంలో కానివ్వండి ఇతరత్ర సాధనాల రూపంలో కానివ్వండి మీ అందరికీ తెలియజేయటం మీరందరూ కూడా మీ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళడం ద్వారా మీ సెకండ్ డోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది